నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ లిరిక్ రైటర్ గాయకులు శ్రీ కనగాల జయకుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఈరోజు ఏ సినిమా విశేషాలతో మా ముందుకు వచ్చారు సార్? ఈరోజు ఒక మహత్తరమైనటువంటి సినిమా నర్తనశాల. అద్భుత కావ్యం అని చెప్పొచ్చా సార్? డెఫినెట్ గా. విరాట పర్వం. విరాట పర్వంలో పంచపాండవులు, ద్రౌపది మారువేషాల్లో వెరిటుడు కొల్లులు ఉంటారు. సో ఆ పంచపాండవులు దానికి సంబంధించిన కథ విరాట పర్వం. దాన్ని కథగా మలిచారు. దానికి రాజ్యం పిక్చర్స్ అని శ్రీధర్ రావు గారు, లక్ష్మీ రాజ్యం గారు ప్రొడ్యూసర్స్, దానికి కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టరు. చాలా అద్భుతంగా తీశాడు ఆయన కమలాకర్ కామేశ్వరరావు. పౌరాణిక సినిమాలకి కేవీ రెడ్డి గారిని ఎంత బాగా చెప్పుకుంటారో అంత బాగా కమలాకర కామేశ్వరరావు గారిని చెప్పుకోవచ్చు. ఆయన చేసినవి శ్రీకృష్ణ తులాభారం, నర్తనశాల, తర్వాత వినాయక విజయం, అద్భుతమైనటువంటి కళాఖండాలు చేశాడు ఆయన. మనిషి చాలా సింపుల్గా ఉంటాడు, నల్లగా ఉంటాడు, కాస్త పెద్ద పొడవేం కాదు, ఒక మాదిరిగా ఉంటాడు. ఆయన్ని చూస్తే అంత కళాత్మకమైనటువంటి దర్శకుడిలాగా అనిపించడు, కానీ ఆయన వర్క్లో ఇన్వాల్వ్ అయితే అసలు మనం చూస్తే ఆయన డెడికేషను, ఆయన ఎంత అద్భుతంగా వర్క్ చేస్తాడో అనేటటువంటి విషయం తేటతెల్లం అవుతుంది. ఇందులో ఎన్టీ రామారావు గారు, సావిత్రి, ఎస్వి రంగారావు గారు, రేలంగి, కాంతారావు గారు, అందరూ పెద్ద మహామహులు ఉన్నారు అందులో. తర్వాత ఆయనకి పౌరాణిక సినిమాలు కమలాకర కామేశ్వరరావు గారు ఎంత గొప్పగా తీస్తాడో సాంఘిక సినిమాలు కూడా అంత బాగా తీస్తాడు. దానికి గొప్ప ఉదాహరణ గుండమ్మ కథ. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే విరాట పర్వాన్ని అలాగే అరటిపండు ఊరిచి పెట్టినట్టు చూపిస్తాడు ఆయన. అర్జునుడిని, భీముణ్ణి, ధర్మరాజుని, నకుల సహదేవుల్ని, ద్రౌపదిగా సావిత్రి మహాన్ అంటే అందులో సందేహం లేదు. ఆవిడ దగ్గర నుంచి ఎంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారో అసలు ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది. అంటే ద్రౌపది అంటే ఇలాగే ఉంటుందేమో అని ఒక మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. డిఫరెంట్ గా అలాగే ఉంటుంది. ఆవిడ హావభావాలు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతం. అవును సార్. ఇది నర్తనశాల సినిమా జకార్తా ఫిలిం ఫెస్టివల్స్ కి పంపించారు. పంపిస్తే అక్కడ ఎస్వి రంగారావు గారికి ఉత్తమమైనటువంటి అవార్డు వచ్చింది. జకార్తా ఫిలిం ఫెస్టివల్ ఒక మాట మరీ మరీ చెప్పుకోవచ్చు. గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారి గురించి ఏమన్నారంటే, ఎస్వి రంగారావు పుట్టడం చలనచిత్ర సీమలో, తెలుగు చలనచిత్ర సీమలో పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం అని అన్నాడు. అంటే ఏ హాలీవుడ్ లో వెళితే ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యేటటువంటి ఉద్దేశంతో. అసలు మెయిన్ గా నర్తనశాలలో చెప్పుకోవాల్సింది ఎస్వి రంగారావు గారిని. కీచకుడు పాత్ర వేస్తాడు ఆయన. అసలు ఆ డ్రెస్ వేసుకొని జీరాడేటటువంటి ఒక కండవ వేసుకొని నడిచి వస్తుంటే అసలు ఆ పర్సనాలిటీ, ఆ లుక్, ఆ గాంభీర్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. దీనికి మాటలు సీనియర్ సముద్రాలు గారు రాశారు, పాటలు సీనియర్ సముద్రాలు గారు, శ్రీశ్రీ గారు, కొసరాజు గారు రాశారు. దీనికి అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి గారు పనిచేశారు. అందులో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు అందులో పాటలు, పద్యాలు ఎంత మధురం, వినటానికి చాలా మధురంగా ఉంటాయి. మా కోసం కొన్ని పాటలు చెప్పండి సార్. చెప్తా. సంధ్య అని ఒక అందమైన ఆర్టిస్ట్. ఆ అందమైన ఆర్టిస్ట్ ఎవరు తెలుసా? తెలుసు. జయలలిత మదర్. జయలలిత గారి మదర్. ఓహో, ఓకే సార్. తమిళనాడు సీఎం చేసినటువంటి జయలలిత గారి మదర్. జయలలిత ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందగత్తే సంధ్య చాలా అందంగా ఉంటుంది. జయలలిత కన్నా అందంగా ఉంటుంది. ఆవిడ సుదేష్ణ దేవి వేషం వేసింది విరాటరాజు భార్యగా. ఆవిడ పూజ చేస్తూ ఉంటే అప్పుడు ఒక పాట వినిపిస్తుంది, అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి
జనని శివకామిని ఆ పాట వినిపించారు. అటు చూసేసరికి ద్రౌపది వేషంలో సావిత్రి, ఆ పాట ఇప్పటికే మారుమోగుతుంటుంది. చాలా అద్భుతంగా అమ్మవారి మీద పాట చాలా మెలోడియస్ గా, చాలా హాంటింగ్ ట్యూని చాలా బాగుంటుంది. ఆ సినిమాలో జీముత్తు బలుడని ఒకడు, ఒక పెద్ద బలశాలి, ఒక శాండో లాగనమాట. ఆ జీముత్ బలుడిని ఎవరన్నా ఓడించగలరా అనేటటువంటి ఒక ఛాలెంజ్ వస్తుంది. ఛాలెంజ్ వస్తే అప్పుడు భీముడు కూడా విరటడు కొల్లులో ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడు, వంటల వలడులాగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక పెద్ద గంటి పట్టుకొని వంటల వలడుగా ఉన్నాడు అనమాట. అయితే భీముడు కూడా వచ్చాడు చూడటానికి. ఆ జీముత మల్లుడు ఆవిడు కండలు విరిచి ఆ జీముత మల్లుడు వేషం నెల్లూరు కాంతారావు గారు వేశారు. నెల్లూరు కాంతారావు అని పెద్ద శాండ్. సో ఈ జీముత మల్లుడిని ఓడించేవాళ్ళు అసలు మన రాజ్యంలోనే లేరా అనేటటువంటి అనౌన్స్మెంట్ ఇస్తాను. అప్పుడు దూకుతూ ఉంటాడు భీముడు, దూకుతూ ఉంటాడు. దూకుతూ ఉంటే ధర్మరాజు కంకుబట్టు వేషంలో ఉంటాడు, వారిస్తూ ఉంటాడు. అదు తర్వాత ఆ జీముత మల్లుడు విర్రవిగుతూ ఉంటాడు. విర్రవిగుతుంటే అప్పుడు భీముడు అన్నయ్య వైపు చూస్తాడు ధర్మరాజు. ధర్మరాజు ఇలా అంటాడు అనేసరికి అప్పుడు ఆ దండమండి రాజగోపాల్ మంచి శాండో అయినా చెస్ట్ ప్లేట్ ఇస్ట్ ప్లేట్ భీముడు అంటే అచ్చం భీముడు లాగా ఉంటాడు. వెళ్ళి గోదాలో దిక్కి వాడితో యుద్ధం చేసి ఆ ఫైట్ కూడా ఎంత బాగా తీశారు. ఫైట్ మాస్టర్ని పెట్టుకున్న కమలాకర్ కామేశ్వరరావు గారు ఫైట్ కూడా చాలా అద్భుతంగా తీశాడు. తర్వాత ఆ జీవిత బలుడిని ఓడించేస్తాడు. తర్వాత ధర్మరాజు కంకుబట్టు, తర్వాత భీముడు, తర్వాత అక్కడ ద్రౌపది, తర్వాత అర్జునుడు. అర్జునుడు వేషంలో అర్జునుడు బృహన్నలుగా మారుతాడు. అంటే ఒక డాన్స్ మాస్టర్గా డాన్సు చేసేటటువంటి ఒక ప్రవీణుడుగా ఆ కొలువులో చేరుతాడు. కొలువులో చేరి శశిరేఖకి డాన్స్ నేర్పుతూ ఉంటాడు. శశిరేఖ ఎవరు, ఎల్విజయలక్ష్మి వేసింది. అసలు అందరూ దండులు ఆర్టిస్ట్ అందరూ. ఎల్విజయలక్ష్మి అద్భుతమైన డాన్సర్. ఆ అమ్మాయికి ఈ డాన్స్ నేర్పుతూ ఉంటాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆ డాన్స్ మూమెంట్స్, ఆ ముద్రలు, ఆ స్టెప్స్ అవన్నీ ఆవిడకి వేసి చూపించాలంటే గురువు చాలా పరిపక్వంగా ఉండాలి కదా. వెంపటి చిన్న సచిన్ గారి దగ్గరికి వెళ్ళి అసలు ఆ చెయ్యి ఎలా ఉండాలి, అవి ఇలా పెట్టడం ఎలా ఉండాలి, అవన్నీ హావభావాలని అద్భుతంగా నేర్చుకుని యాక్ట్ చేశాడు. ఎంత డెడికేషన్. సో ఆ రామారావు గారు యాక్ట్ చేసేటప్పుడు ఎస్వి రంగారావు చాలా గొప్పగా యాక్ట్ చేశాడు. జకార్తా ఫిలిం ఫెస్టివల్లో అవార్డు వచ్చింది. రామారావు గారు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. బృహన్నల వేషం రెగ్యులర్గా వేసేటటువంటి వేషం కాదు అది. అయితే సార్, రామారావు గారిని అప్పటికే కృష్ణుడి వేషంలో, రాముడి వేషంలో అలా చూసున్నారు కదా. చూశారు చూశారు. మరి బృహన్నల వేషంలో యాక్సెప్ట్ చేశారా సార్? అంటే అప్పుడు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. చేయించాడు ఆయన. ఇప్పుడు రామారావు గారు అర్జునుడిగా కనిపిస్తాడు ముందు బాగానే. కనిపించిన తర్వాత విరటరాజు కొలువులో వాళ్ళు విరటరాజులు కొలువులో అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి తన రూపం మార్చుకునేటటువంటి వరం పొంది ఉన్నాడు. సో ఆ రూపంతో వచ్చాడు అనమాట. తర్వాత ఆ హావభావాలతో ఎంత అద్భుతంగా చేస్తాడు రామారావు గారు. సావిత్రి దగ్గర కూడా ద్రౌపది భార్య కదా ఇలా అంటాడు. ఎంత అద్భుతంగా చేశాడు రామారావు గారు. రామారావు గారు అంత అద్భుతంగా చేయటం. తర్వాత డాన్స్ నేర్పేటప్పుడు అద్భుతమైనటువంటి పాట బాలమురళి గారు పాడారు. సలలిత రాగ సుధామయ సారో చంద్రకళామయ గ్రాణ వినోదం అని బాలమురళి పాడాడు. ఈయన యాక్ట్ చేశాడు. ఆయన డాన్స్ ఎల్విజయకి డాన్స్ నేర్చుకుంటూ ఒక చోట స్టెప్ కుదరకపోతే ఈయన స్టెప్ కూడా వేసి చూపిస్తాడు. ఆ స్టెప్స్ వేసి చూపించి అంటే అంత బాగా నేర్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ భరతనాట్యంలో అది ఆ నాట్యంలో చేసేటప్పుడు ఆ ముద్రలు అవన్నీ హావభావాలు కరెక్ట్ గా ఉండాలి కదా, ఎవరు విమర్శించకూడదు కదా.
అందుకోసం దాని మీద బాగా పరిశ్రమ చేసి చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు అర్జునుడిగా. సరే ద్రౌపది సావిత్రి ఆవిడ ఆ సుదేష్ణాదేవి దగ్గర ఒక సపర్య చేసేటటువంటి ఒక దాసి అనుకోండి, చెలికత్తిలాగా ఆ విధంగా చేరుతుంది అనమాట. చేరి ఆవిడ వినోదం కోసం, సుదేష్ణాదేవిని వినోదం కోసం ఒక పాట పాడుతుంది, అద్భుతమైనటువంటి పాట. ఏంటి సార్ అది? వీణ వాయిస్తూ పాడుతుంది, సఖియ విమరించవే అని ఒక పాట పాడుతుంది, అద్భుతంగా పాడుతుంటుంది, వీణ వాయిస్తుంటుంది. సుదేష్ణాదేవి సంజ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ పాట పాడుతుండేటప్పుడు ఎస్వి రంగారావు గారు వస్తాడు. ఎస్వి రంగారావు గారు వచ్చి అక్కడి నుంచుని ఇలాగ తీక్షణంగా చూస్తాడు. తీక్షణంగా చూస్తే ఆవిడ పాట పాడే విధానము, ఆవిడ అందాన్ని చూసి ఒక మురిసిపోతూ ఉంటాడు. పాట అయిపోయిన తర్వాత ఎస్వి రంగారావు లోపలికి వస్తూ జీరాడే కండవ ఆయన నడిచి వస్తూ ఉంటే అసలు సుందరం కూడా అనిపిస్తుంది, ఆ హుందాతనం. తర్వాత అందులో చాలా అందంగా కూడా ఉంటాడు రంగారావు గారు కీచుటిక వేషంలో. తర్వాత దగ్గరికి వచ్చి, సోదరి ఎవరి సుందరంగి ఎప్పుడు చూడలేదు, అద్భుతమైనటువంటి అభినయం, గానం, అందం, ఎక్కడిది అందం అని ఆవిడని పొగుడుతూ ఉంటాడు. బాగా ఇంప్రెస్ అయిపోయాడు. అయిపోయేసరికి ద్రౌపది వేషంలో ఉన్న సావిత్రి గారు లేచి నుంచుంటారు, పరపురుషుడు కదా. అప్పుడు సుదేష్ణాదేవి చెప్పుద్ది అనమాట, గంధర్వుల భార్య ఈవిడ అది ఇదని, గంధర్వుల భార్య నీ దగ్గర దాసీగా ఉండటం ఏమిటి, దాసదాసి జనంతో సేవలు చేయించుకునేటటువంటి అందం, సౌందర్యం, అనన్య రూపవతి, లావణ్యవతి అని పొగుడుతూ ఉంటాడు. పొగుడుతూ ఉంటే సావిత్రి ఎక్స్ప్రెషన్ అండి, సావిత్రి ఎక్స్ప్రెషన్ పొగిడేటప్పుడు సంతోషం వేరు, తర్వాత ఇక్కడ పరపురుషుడు పొగుడుతూ ఉంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మరి కమలాకర కామేశ్వరరావు గారు చెప్పారు లేదో కానీ ఆవిడిచ్చినటువంటి ఎక్స్ప్రెషను, ఆయన పొగుడుతూ ఉంటే సంతోషించకూడదు. అక్కడ దాసిగా ఉంది, అక్కడ మహారాణి పక్కన ఉంది. సో ఆ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం ఆవిడకే చెల్లింది, ఇంకెవరి వల్ల కాదు. ఒక ఏడుపు అంటే ఆ ఎక్స్ప్రెషన్ వేరు, సంతోషం అంటే ఎక్స్ప్రెషన్ వేరు. న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటటువంటి అద్భుతమైన నటన చేయాలి అంటే, ఇక్కడ సంతోషం కనిపించకూడదు, బాధ కనిపించకూడదు, చిరాకు కనిపించకూడదు, ఏమీ కనిపించకుండా అన్నిటికీ సరిపోయేటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వటం. అందులో ఆవిడ క్లోజప్ కట్ చేశారు, చాలా అద్భుతమైనటువంటి నటన సావిత్రి గారు. తర్వాత శోభన్ బాబు కూడా ఉన్నాడు ఈ సినిమాలో, అవునా సార్? అభిమన్యుడు సినిమా, అభిమన్యుడు క్యారెక్టర్, శిశరేఖేమో ఎల్విజయలక్ష్మి, వాళ్ళిద్దరికి పాటలు, మంచి పాటలు. శోభనం ఎవరి కోసం ఈ మౌనహాసం ఒక పరి విమరించవే అని ఆవిడతో పాట. సో శోభన్ బాబుని ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు ఆ సినిమాలో. రంగారావు గారు సుదేష్ణాదేవి సోదరి అవుతుంది, సోదరి ఈ అందగత్త మీద మేము మనసు పడ్డాం, మా మందిరానికి రమ్మని చెప్పండి అని అంటాడు. అనంటే సోదరానికి ఇది భావ్యం కాదు, ఆవిడ ఐదుగురు గంధర్వుల భార్య అంట, ఆవిడ ఏదో తలదాచుకోవటానికి వచ్చింది, నా దగ్గర అట్ట పడింది, దాసిగా వచ్చింది, దాసిదాన్ని మీరు కోరటం భావ్యం కాదు, మీరు రాజులు కదా అని అంటే, రాజులు ఏదైనా కోరుకోగలరు, అందులో నా మనసు దోచుకున్న సుందరి అది అని ఆయన డైలాగు చెప్తాడండి, అద్భుతంగా ఉంటాయి. ఆఖరికి లేదు లేదు తమ్ముడు అని ఆవిడ అంటుంటే సుదీష్ణదేవి ఒప్పుకోదు, ఒప్పుకోకపోతే నా క్షమాభిక్షతో నీ భర్త రాజయ్యాడు, ఈ రాజ్యాన్ని నిర్మించి అప్పచెప్పాను నేను, నా క్షమాభిక్షతో నీ భర్త రాజ్యం వెళుతున్నాడు, నువ్వు కానీ ఆ సౌందర్యవతిని
నా దగ్గరికి పంపించకపోతే ఎలా పంపించవో చూస్తాను, నీ రాజ్యం నీ రాజ్యం అంతా మట్టిపాలవుతుంది అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అప్పుడు సుదక్షిణాదేవి ద్రౌపదేవిని బతుకులు అడుతుంది, సావిత్రిని, అమ్మా నువ్వు వెళ్ళకపోతే మా రాజ్యము మా కొంప కొల్లేరైపోద్ది అని అంటే పరపురుషుడు నన్ను వెళ్ళమంటారేంటి దేవి, నన్ను ఇట్లాంటి పనులకి వినియోగించాలని ముందే చెప్పారు కదా మీరు, అందుకే మీ దగ్గర చేరాను. ఆయన నా దగ్గరే రెచ్చిపోయేవాడు, నేను ఒంటరిగా ఎట్ట వెళ్ళను అని అంటే, లేదు తల్లి నువ్వు వెళ్ళకపోతే మా రాజ్యం అనుకున్నంత పని చేస్తాడు, మాకు విపరీత కాలం వచ్చేస్తుంది, కాబట్టి ఒక పని చేయి, నువ్వు అక్కడ మధుర కోసం వెళ్ళినట్టు వెళ్ళు. మధుర అంటే అదే సాగది, బ్రాందీ అనుకోండి. ఆయన దగ్గర ఆయన గదిలో మంచి మధుర ఉంది, ఆ నెపంతో వెళ్ళి మధుర తీసుకుని రా అది ఇది అంటది. అంటే వెళ్ళేసరికి ఆయన ఏమో ఆయన డైలాగులు చెప్పి సుందరంగి సౌందర్యవతి అతలోక సుందరి అది ఇది అని చెప్పి ఆవిడని పొగిడి లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నిస్తే అప్పుడు ఆవిడేం చేస్తుందంటే, ఆల్రెడీ అర్జునుడు ఒక సలహా ఇస్తాడు, ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా ఉంటే అర్జునుడు సలహా ఇస్తే అయితే ఏమంటుందంటే, నర్తనశాలకి రేపు రా అని అంటుంది. నర్తనశాలకి చీకటి పడిన తర్వాత ఎవరూ లేని సమయంలో మీరొక్కళ్ళే రండి అని అంటుంది. అనేసరికి ఆ నెక్స్ట్ డే నర్తనశాలకి ఈయన సెంటు గింటంతా మూసుకొని కీచకుడు ఓ బ్రహ్మాండంగా తయారయ్యి అద్దంలో చూసుకుని మేసం మేలేసి ఓ రాజు టీవీతో నర్తనశాలలోకి వస్తాడు. వచ్చేసరికి అక్కడ భీముడు ఆల్రెడీ ముసుగేసుకుని ద్రౌపదిలాగా కూర్చుంటాడు, అటు తిరిగి కూర్చుంటాడు. అప్పుడు రంగారావు గారు వస్తాడు, వచ్చి ఓహో అతిలోక సుందరి ముసుగు కూడా వేసావా, సిగ్గు తొందరలతో తొందరపడుతున్నావా, నీ సిగ్గు నీ ముద్దు ముచ్చట నేను తీర్చడానికి నేను వచ్చానులే అని అంటాడు. అనేసరికి అప్పుడు భీముడు మాట్లాడతాడు అనమాట. భీముడు లిప్పు వంటి ఇస్తాడు, సావిత్రి స్తంభం నుంచి డైలాగులు చెప్పుద్ది, నా సౌందర్యాన్ని చూడటానికి ముందు మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి అంటది. మీరు కళ్ళు తెరిచేసరికి మీ ఎదురుగా ఉంటాను, నా సౌందర్యాన్ని ఇంకా బాగా ఆస్వాదించవచ్చు, కాబట్టి మీరు కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకుంటాడు రంగారావు గారు. అప్పుడు లేచి ఆ ముసుగు తీసి భీముడు కనిపిస్తాడు అనమాట. కనిపించేసరికి ఎవరు నీవు అని అంటే, ఒరే దురాత్మ నీ కీచకుడు పీచి మడించడానికి వచ్చానరా అది దీన్ని ఇద్దరు కనబడతారు. ఆ ఫైట్ కూడా కీచకుడు భీముడు ఫైట్ కూడా చాలా అద్భుతంగా తీశారండి. కమలాకర కామేశ్వరరావు గారు ఏది వదిలిపెట్టల, ఫైట్ దగ్గర నుంచి చిన్న ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి ఏది కూడా వదిలిపెట్టకుండా చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు సావిత్రి వల్లే కదా కీచకుడు చనిపోయింది, భీముడు కీచకుడిని చంపేస్తాడు యుద్ధంలో చంపేస్తాడు. చంపేసరికి అప్పుడు కొంతమంది వాళ్ళ సైన్యం కొంతమంది వస్తారు, వాళ్ళ బంధువులు సైన్యం వాళ్ళంతా వచ్చి ద్రౌపది వల్లే అనర్థం జరిగింది, మావాడు చనిపోయాడు కాబట్టి ద్రౌపదిని హింసించాల్సిందే అని వచ్చి పోట్లాడతారు. పోట్లాడేసరికి విరాట మహారాజు చెప్తాడు, నేను మహారాజును ఆజ్ఞాపిస్తున్నాను అమ్మాయిని ముట్టుకోవటానికి వీల్లేదు అని అంటాడు. ఆ విరాటరాజు వేషం వేసింది ముక్కామల కృష్ణమూర్తి గారని, మంచి వాయిస్ మంచి హైట్ అయిన ఆ క్యారెక్టర్లో గమ్మత్తుగా ఒక కామెడీ పెట్టాడు ఆయన. అంటే పేరుకు మహారాజైనా కాస్త పిరిగితనం, తర్వాత రంగారావు గారి మాటకి ఎదురు చెప్పలేనటువంటి ఇది, ఆ విధంగా ఆ క్యారెక్టర్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీగా తయారు చేశాడు. అందువల్ల ఈ వచ్చిన వాళ్ళేమో సావిత్రిని లాక్కొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఒక బండి మీద కట్టేసి గొలుతులతో కట్టేసి ఆవిడ్ని తీసుకెళ్ళి ఎక్కడ సమాధి చేయటానికో లేకపోతే ఏదో చేయడానికి తీసుకెళ్తుంటారు. తీసుకెళ్ళేటప్పుడు ఆ సావిత్రిని తీసుకెళ్తూ ఉంటే, సావిత్రి అంటే ఆడియన్స్కి చాలా ఇష్టం కదా, కాబట్టి సావిత్రి అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి పెట్టాడు డైరెక్ట్గా.
ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తూ ఉంటుంది. తర్వాత ఒక కట్టెలు పేర్చినటువంటి ఒక బెడ్ ఏదో అరేంజ్ చేస్తారు, అక్కడికి తీసుకొచ్చి నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత ఆ దేవతలు పట్టుకుని చేస్తారు. ఆ సాంగ్ అయ్యేటప్పుడు ధర్మరాజుని, నకుల సహదేవుణ్ణి, భీముణ్ణి, అర్జునుణ్ణి అందరి మీద కట్ షాట్స్ బాగా వేశాడు. అంటే ఆ సాంగ్లో సావిత్రి ప్రొసెషన్ తీసుకెళ్తున్నారు ఆవిడని కాల్ చేయడానికి. ఒక సాంగ్ అంతా ఆవిడ మీద తీస్తే బోర్ కొట్టింది కదా, అందుకోసం మధ్యలో అద్భుతమైనటువంటి షాట్స్ అందరి షాట్స్ వేసి బాగా ఆ సాంగ్కి బ్లడ్ అండ్ ఫ్లెష్ ఇచ్చాడు. అంటే ఆ టైంలో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని, వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని. అయితే పలానాని వీళ్ళు చెప్పుకోలేరు, చెప్పుకుంటే వాళ్ళ వ్రతబంధం అవుతుంది. ఆ విధంగా సాంగ్కి ఒక బ్లడ్ అండ్ ఫ్లెష్ చేకూర్చి ఆ పాట వింటుంటే ఆడియన్స్, ఆడవాళ్ళు అయితే ఏడుపులు అనమాట సావిత్రిని అలాగా ఆ దివిటిని పట్టుకుని తీసుకెళ్తూ ఉంటే. అంత అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు కమలాకర కామేశ్వరరావు గారు. తర్వాత కృష్ణుడి వేషంలో అభిమన్యుణ్ణి, శశరేఖని కలపటానికి వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరికి పెళ్లి చేయటంతోనే సినిమా అయిపోతుంది. తర్వాత వాళ్ళ కొలువు కూడా ముగిసిపోతుంది. పంచపాండవులు చేయాల్సినటువంటి అజ్ఞాతవాసం విరటరాజు కొలువులో అది ఫినిష్ అయిపోతుంది. ఫైనల్గా అభిమన్యుడికి శశరేఖకి పెళ్లి జరగటంతో సినిమా ముగిసిపోతుంది అనమాట. ఆ అభిమన్యుని శశరేఖని కలపటంలో కృష్ణుడు పాత్ర ఉంటుంది కదా, అందులో కృష్ణుడుగా కాంతారావు గారు కనిపిస్తాడు. ఆయనకు కూడా ఒకసారి కనిపించిన ఆయనకు కూడా చాలా అద్భుతమైనటువంటి పార్ట్. ఏ చిన్న ఆర్టిస్ట్ని కూడా అందులో పురజనులు మాట్లాడుకునేటటువంటి సీన్లో కూడా ప్రతి చిన్న క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. చాలా బాగా చేయించాడు. డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు, సీనియర్ సముద్రాల రైటర్ గారు కూర్చుని అద్భుతంగా అల్లారు ఆ కథని. అసలు సీనియర్ సముద్రాల గారు అందులో డైలాగ్స్ రాశాడు. అందులో ఎస్వి రంగారావుకి సావిత్రిని చూసి సావిత్రి అందాన్ని వర్ణిస్తూ ఆ సావిత్రి చుట్టూ తిరుగుతూ ఆయన హావభావాలు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ రాజసం. తర్వాత ద్రౌపదిని చూసిన తర్వాత ద్రౌపది దగ్గర, సుదర్శన దేవి దగ్గర ఎస్వి రంగారావు గారు ఉండేటప్పుడు రేలంగి వస్తాడు. ఆ రేలంగికి కూడా చాలా హాస్యమైనటువంటి ఉత్తర కుమారుడి వేషం అనమాట. ఓ ప్రకల్పాలు పలుకుతుంటాడు, నేను యుద్ధానికి వెళ్తాను అని కత్తి తీస్తాడు. కత్తి తీసి పక్కన ఉన్న అసలు అంటాడు, ఇవాళ ఏం వరం అంటాడు, శనివారం అంటాడు. ఓ శనివారం వరం కత్తి తీయం కదా అని కత్తి వాడికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా రేలంగి కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉత్తర కుమారుడు పిరికివాడు మాట్లాడటం, తర్వాత ఏదో మేకపోతు గాంభీర్యం తెచ్చుకొని మాట్లాడటం, ఆ క్యారెక్టర్ని కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. తర్వాత రంగారావు గారి దగ్గరికి వచ్చి ఉత్తర కుమారుడు, ఎస్వి రంగారావు దగ్గరికి వచ్చి ఉత్తర కుమారుడి వేషంలో ఉన్న రేడంగి, ఏమండి మీకు ఒక అద్భుతం చూపిస్తాను రండి అని అంటాడు. ఏమిటా అద్భుతం అంటే, చెప్పకూడదు మీరు రండి నాతో రండి అని తీసుకొచ్చి వంటశాలకు తీసుకెళ్తాడు. వంటశాలకు తీసుకెళ్తే అక్కడ భీముడు పెద్ద గంటి పట్టుకుని ఉంటాడు. గంటి పట్టుకుని ఉంటే ఎవరో వచ్చారని తిరిగి చూశాడు. చూసారా అతను వంటల వలరుడు, అద్భుతంగా వంటలు చేస్తాడు. అది ఏదనంటే భీముడు వేషంలో ఉన్నతను తెలుసు కదా వీళ్ళెవరో, ఇలాగా ఛాతి విరుస్తాడు. విరిస్తే ఒక్కసారి యశ్వరం గారు కింద నుంచి మీదకి అలా చూస్తాడు, పాకాల మాటకేం కానీ ఆ కాలం భీకరంగా ఉంది అని అంటాడు. అప్పుడు భీముడు కూడా డైలాగ్ చెప్తాడు, ఆకారమే కాదు మా చేతలు కూడా భయంకరంగా ఉంటాయి అని అంటాడు. అని ఎస్వి రంగారు వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంభాషణలు అద్భుతం. పోటాపోటీగా అందులో దండమూడి రాజగోపాలరావు ఫస్ట్ సినిమా, ఆయన సినిమా యాక్టర్ కాదు, ఆయన మంచి శాండ్ ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని ట్రైన్ అప్ చేసి భీముడు ఏ విధంగా మాట్లాడతాడో అవన్నీ నేర్పించి ఆయన చేత అద్భుతంగా కొత్తలాగా అనిపించింది. అంత బాగా యాక్ట్ చేయించారు. ఈ సినిమాని బాలకృష్ణ గారు చేద్దాం అనుకున్నాడు. షూట్ చేశారు, కొంత షూట్ చేశారు, అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేసినటువంటి జయదేవ్ గారు కూడా ఈ సినిమాకి కో డైరెక్టర్గా చేరాడు. అంతా కొంతవరకు షూట్ చేశారు, అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. అది బాలకృష్ణ గారు చేసి ఉంటే ఎలా ఉండేది అంటే ఇప్పుడు జనరేషన్ కూడా తెలిసి ఉండేది.
క్లియర్గా తెలుసుండేది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన విషయం విశేషం ఏంటంటే, పంచపాండవులు విరటరాజు కొల్లులో ఏ విధంగా ఐదుగురు ఐదు శాఖలు పంచుకొని ఐదు రకాలుగా ఏ విధంగా అజ్ఞాతవాసం చేశారు, ద్రౌపది ఏ విధంగా అజ్ఞాతవాసం చేసింది, వాళ్ళ ఆఖరికి వీళ్ళు పంచపాండవులు అని తెలిసిపోయేటటువంటి ఆ కాలం ముగిసిపోతుంది. సో ఆ కాలం ముగిసిపోయేటటువంటి సమయానికి శశిరేఖ అభిమన్యుడు వివాహంతో కథ ముగుస్తుంది అన్నమాట. అందులో రెహమాన్ గారి ఫోటోగ్రఫీ బ్లాక్ అండ్ వైట్ అయినా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఫోటోగ్రఫీ. అందులో యుద్ధాలు కానీ, ఇప్పుడు సోషల్ ఫిల్మ్ అయితే ఫైట్లు పెడతారు, ఆ ఫైట్లు పెడితే నేలలో జనం ఎగురుతారు, అలాగా అందులో ఫైట్స్ కూడా ఉండాలి. అందుకోసం జీవితం మల్లుడికి యుద్ధం, తర్వాత క్లైమాక్స్లో కౌరవులకి పాండవులకి యుద్ధం, అదంతా అన్ని రకాలుగా ఆ సినిమాని అద్భుతంగా తీర్చినటువంటి ఖ్యాతి కమలాకర్ కామేశ్వరరావు గారిది, ఆ అద్భుతమైన డైలాగులు రాసినటువంటి సముద్రాల గారిది. సముద్రాల గారు పాటలు కూడా రాశారు అందులో, శ్రీశ్రీ పాటలు రాశాడు, తర్వాత కొసరాజు గారు పాటలు రాశారు. కళాదర్శకత్వం అద్భుతమైనటువంటి కళాదర్శకత్వం. ఆ రోజుల్లో ఇంతమంది ఆర్టిస్టుల్ని అందరూ లెజెండ్సే, వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక ఆ సినిమా తీయటం అంటే మామూలు విషయం కాదు, అద్భుతమైన కళాఖండం సార్. కళాఖండం నర్తించాల. అందులో సుసర్ల దక్షిణామూర్తి గారి పాటలు, సుసర్ల దక్షిణామూర్తి అంటే చాలా అద్భుతమైన సంగీత దర్శకుడు, అందులో పౌరాణిక సినిమాలకి చాలా అద్భుతంగా చేస్తాడు ఆయన. ఆ సుసర్ల దక్షిణామూర్తి గారి ఇంట్లోనే ఆఫీస్గా పెట్టి మేము సంపూర్ణ రామాయణం అనే సినిమా తీసాం. ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఎవరైనంటే మీసు డైరెక్టర్ సుసర్ల దక్షిణామూర్తి గారు ఈ హౌస్ వాళ్ళని చెప్పేవాళ్ళు. ఆయన సిల్క్ లాల్చి వేసుకొని ఆ లుంగి కట్టుకుని చక్కగా ఉంగరాల జుత్తు చాలా అద్దగాడు. సో అందులో డాన్సులు, ఆ డాన్సులు కూడా అద్భుతంగా ఉంటాయి. అందరూ కలిసి ఒక సినిమాకి 24 crafts అంటామే, 24 crafts అద్భుతంగా వర్క్ చేసినటువంటి సినిమా నర్తనశాల. ఆ విధంగా ఎన్టీ రామారావు గారికి పర్ఫార్మెన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అది. ఆ విధంగా అర్జునుడు బృహన్నలుగా మారి ఆడదాని విషయం హావభావం యాక్ట్ చేయటం అనేటటువంటిది అది నిజంగా సామాన్యమైన విషయం కాదు సార్, సామాన్యమైన విషయం కాదు. అందులో డాన్స్ మాస్టర్ అయిన ఆయన డాన్స్ నేర్పాలి. ఎల్ విజయలక్ష్మి బ్రహ్మాండమైన డాన్స్, అటువంటి ఆర్టిస్ట్ ఎల్ విజయలక్ష్మి అందరికీ తెలుసు కదా. మరి ఆవిడకి డాన్స్ నేర్పడం అంటే మరి ఈయన ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆ డాన్స్ నేర్పించడంలో అద్భుతమైనటువంటి పాట బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి పాట, ఘంటసాల గారి పద్యాలు, ఒకట 24 crafts అద్భుతంగా చేసినటువంటి మహా కళాఖండం నర్తనశాల. మన కళాఖండాలు మల్లీశ్వరి, మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, అటువంటి సినిమాలు ఎలాగో ఈ అద్భుతమైనటువంటి నర్తనశాల అనేటటువంటి కళాఖండం అలాగా మనకి మాయాబజార్, మల్లీశ్వరి, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ ఇటువంటి కళాఖండాలు ఎలాగో అటువంటి కళాఖండాల్లో చేర్చదగినటువంటి గొప్ప చిత్రరాజ్యం నర్తనశాల. నిర్మాతలు శ్రీధర్ గారు, లక్ష్మీరాజ్యం చాలా అభినందనీయులు. లక్ష్మీరాజ్యం ఆవిడ కూడా ఆర్టిస్టు, వాళ్ళు తీసినటువంటి అప్పట్లో అంతమందిని చేర్చి అంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. అది అప్పటికీ ఇప్పటికీ కళాఖండం ఇప్పుడు చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చూడాల్సిన సినిమా, చూడాల్సినటువంటి సినిమా సార్. నిజంగా మీరు అన్నట్టుగానే అద్భుతమైన మహా కళాఖండం నర్తనశాల. మీరు చెప్తుంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మీరు వివరిస్తుంటే ఆ క్యారెక్టర్స్ నా కళ్ళ ముందు అలా కదులుతున్నాయి సార్. కళాఖండం ఎంత తీయగా ఉంటుందో ఆ సినిమా చూసేటప్పుడు అంత అన్ని రుచులు అంత చక్కగా అనుభవిస్తాం, షడ్ రుచులు ఆస్వాదించవచ్చు సార్. డెఫినెట్లీ చాలా బాగుంది సినిమా, ఇప్పటి జనరేషన్ కూడా చూడాల్సిన మంచి సినిమా అనే చెప్పొచ్చు సార్. చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ.